పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఈ నెల 5వ తారీఖు గురువారం రోజున సర్వేపల్లి జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయినందున 7వ తారీఖు శనివారం ముత్తారం ఎంఈఓ పల్లెపాటి సంపత్రావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇల్లందు విజయ్ కుమార్, లక్కారం జెడ్పిహెచ్ఎస్ వర్సెస్ రాజ్యలక్ష్మి, టిఎస్ఎంఎస్ దరియాపూర్, సిహెచ్ కమల, కేజీబీవి ముత్తారం పి శ్రీధర్ రావు, జెడ్పిహెచ్ఎస్ అడవి శ్రీరాంపూర్ ఎల్ శ్రీనివాస్, జెడ్పిహెచ్ఎస్ ముత్తారం జి దేవేందర్, జెడ్పిహెచ్ఎస్ పోతారం ఎస్ ఓదలు, జెడ్పిహెచ్ఎస్ లక్కారం సిహెచ్ సంజీవయ్య, జెడ్పిహెచ్ఎస్ ఓడేడు డి మమత, ఎంపీపీఎస్ ఖమ్మంపల్లి ఎస్ శ్రవంతి, ఎంపీపీఎస్ ముత్తారం పి కుమారస్వామి, ఎంపీపీఎస్ మైదం బండ ఓ జనార్దన్, ఎంపీపీఎస్ కాజిపల్లి డి రాజిరెడ్డి, ఎంపీపీఎస్ సర్వారం ఎం కొమరయ్య, ఎంపీపీఎస్ పోతారం వీరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి మండల పరిషత్ కార్యాలయం నందు శాలువలు కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముత్తారం జెడ్పిటిసి చెలుకల స్వర్ణలత అశోక్, ఎంపీపీ జగ్గుల ముత్తయ్య, వైస్ ఎంపీపీ సూదాడి రవీందర్ రావు, అడవి శ్రీరాంపూర్ ఎంపీటిసి దొడ్డ గీతారాణి బాలాజీ, కోఆప్షన్ మెంబర్ ఎండి హకీం, ముత్తారం ఎంపీడీఓ మంత్రి మణికంఠేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సన్మాన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశలో తండ్రుల కన్నా ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగా ఉంటుందని, పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడేనని, ప్రతి ఒక్కరూ అదే బాటలో నడిచి భవిష్యత్తు తరాలకు మంచి విద్యను అందించాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాలని, జిల్లాలోని మండలంలోని పాఠశాలలను ఆదర్శవంతంగా నిలిచేటట్లు చూడాలని వ్యాఖ్యానించారు. మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే
తల్లిదండ్రుల కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ డిసైడ్ చేస్తుంది పిల్లల క్యారెక్టర్ కానీ పిల్లల భవిష్యత్తు కానీ ఏదన్నా టీచర్స్ మాత్రమే. ఉత్తర మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని 5 సెప్టెంబర్ రోజు నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం అర్వర్ కారణాల వల్ల పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈరోజు మండల ఆఫీస్ లోపల ఎంపీపీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులకు అభ్యున్నతి కోసము గురువులు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి అభినందనీయమైనదిగా భావిస్తూ ఉత్తమంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులను గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సన్మాన కార్యక్రమానికి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, జడ్పీసీ గారు వీరందరూ కూడా పాల్గొని ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు, విద్యార్థులను భారత విద్యార్థులుగా తీర్చిదేటువంటి జాతీయ గురుతరమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అందువలనే వారు సమాజంలో రేపు భారత నిర్మాణానికి కృషి చేసేటువంటి ఉపాధ్యాయులను ఈరోజు గౌరవించుకోవడము సముచితంగా చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.